గాంధీనగర్ అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒక పెద్ద బజారు ఉండేది. అక్కడ ఎప్పుడూ కూడా జనాలతో రద్దీగా ఉండేది. ఎండాకాలం వేడిలో మొత్తం జనమంతా కూడా బల్దేవ్ పెప్సీ దుకాణం దగ్గరికి చేరుకునేవారు. ఇదిగో బల్దేవ్ బాబాయ్, నాకు ఆరెంజ్ పెప్సీ ఇవ్వండి. నాకు ఎల్లో కావాలి, నాకు రెడ్ ఇవ్వండి. పిల్లలైనా పెద్దవాళ్లైనా అందరికీ బల్దేవ్ పెప్సీ అంటే చాలా చాలా ఇష్టం. బల్దేవ్ కూడా ఎంతో నిజాయితీగా పెప్సీని తయారు చేసేవాడు. మంచి ఫిల్టర్ నీళ్లు, శుభ్రమైన చక్కెర, అలాగే ఎంతో శుభ్రంగా తను ఆ జ్యూస్ ని తయారు చేసేవాడు. ఆ తర్వాత వాటిని ప్లాస్టిక్ ప్యాకెట్లలో నింపేవాడు. బల్దేవ్ అమ్మే 1 రూపాయి పెప్సీ ఊరంతా ఎంతో ఫేమస్. కాసేపట్లోనే తన స్టాక్ అంతా కూడా ఖాళీ అయిపోయేది. అరే బాబాయ్, పెప్సీ ఉందా? లేదు బాబు, అన్ని అయిపోయాయి, నువ్వు రేపు రా. బల్దేవ్ దుకాణం ఎదురుగానే పవన్ దుకాణం ఉండేది. పవన్ ఐస్ క్రీం అమ్మేవాడు. ఎండాకాలం అయినప్పటికీ కూడా తన ఐస్ క్రీం అమ్ముడుపోయేది కాదు. అసలు బల్దేవ్ తన పెప్సీలో ఏం కలుపుతున్నాడో తెలియడం లేదు. ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఇతని పెప్సీనే తాగుతూ ఉంటారు. 1 రూపాయి పెప్సీలో అసలు ఏమి రుచి ఉంటుంది చెప్పు? నా ఐస్ క్రీం అంతా పాడైపోతుంది. రుచి గురించి నాకు తెలియదండి, కానీ అది ఐస్ క్రీం కంటే చాలా చౌక. బహుశా అందుకే అవి ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. అవును, అయ్యుండొచ్చు. మీరు కూడా పెప్సీ అమ్మడం మొదలు పెట్టేసేయొచ్చు కదా. అరే కానీ పెప్సీ ఎవరు చేస్తారు? పెప్సీ తయారు చేయడం ఎందుకండి? పట్టణంలో బోలెడని కంపెనీలు పెప్సీ అమ్ముతూ ఉంటాయి. మీరు వాళ్ళ దగ్గర కొనుక్కుని అమ్మితే చాలు కదా, మనకప్పుడు చాలా లాభం వస్తుంది. నిజానికి ఈ ఐడియా బాగానే ఉంది. నేను రేపే పట్టణం వెళ్ళి బోలెడని పెప్సీలు కొనుక్కొని వస్తాను. సరే అండి. మరుసటి రోజు ఉదయం పవన్ పట్నం నుంచి బోలెడన్ని జ్యూస్ పెప్సీస్ తీసుకొస్తాడు. ఆ తర్వాత అతను వాటన్నిటిని ఫ్రిడ్జ్ లో పెడతాడు. మంచి పని చేశారు. ఇప్పుడు మీరు బయట ఒక బోర్డు తగిలించండి, ఇక్కడ పెప్సీ దొరుకుతుందని. సరే. పవన్ ఒక బోర్డ్ ని తయారు చేస్తాడు, ఇక్కడ పెప్సీ దొరుకుతుంది అని. ఆ బోర్డ్ ని తన దుకాణం బయట తగిలిస్తాడు. కాసేపటి తర్వాత ఒక చిన్న పిల్లాడు ఆ బోర్డ్ చదువుతాడు. ఇక్కడ పెప్సీ దొరుకుతుందా బాబాయ్? ఏవేం కలర్లు ఉన్నాయి? అన్ని కలర్స్ ఉన్నాయి. అసలు నీకు ఏ కలర్ కావాలో చెప్పు. నాకు ఎల్లో పెప్సీ, ఇంకా ఒక ఆరెంజ్ పెప్సీ కావాలి. పవన్ ఆ పిల్లాడికి 2 పెప్సీలను ఇస్తాడు. ఆ పిల్లాడు అక్కడే నిలబడి పెప్సీ తాగుతాడు. ఇది చాలా బాగుంది, నాకు నచ్చింది. ఇదిగో నా తరపు నుండి నీకు ఓ పెప్సీ ఫ్రీ. నువ్వు వెళ్ళి నీ స్నేహితులందరికీ చెప్పు నా దుకాణంలో పెప్సీ దొరుకుతుందని. అలాగే బాబాయ్, తప్పకుండా చెప్తాను. పవన్ ఆలోచన బాగా పనిచేస్తుంది. ఆ పిల్లాడు పరిగెత్తుకుంటూ ఊర్లోకి వెళ్తాడు. తనతో పాటు కాసేపటి తర్వాత 2 పిల్లల్ని తీసుకొస్తాడు. ఇదే ఆ దుకాణం. నాకు కూడా 2 ఆరెంజ్ పెప్సీలు కావాలి. నాకు 3 రెడ్ పెప్సీలు. పవన్ అందరికి పెప్సీ ఇస్తాడు. ఆ తర్వాత నుంచి చాలా మంది పవన్ దుకాణం దగ్గర పెప్సీ కొనుక్కునేవాళ్ళు. ఇంతవరకు గ్రామస్తులు బల్దేవ్ పెప్సీ మాత్రమే కొనుక్కునేవాళ్ళు. కానీ ఇవాళ వాళ్ళకి కంపెనీ రుచి కూడా చాలా నచ్చింది. అరే వా, ఈ నల్లని పెప్సీనైతే నేను మొదటిసారి తాగుతున్నాను. ఇంకా చాలా రకాలున్నాయి. నిమ్మకాయ నీళ్లు, యాపిల్, ఆరెంజ్ ఉంది. రోజు కూడా చాలా బాగుంది. అయితే నేను ప్రతిరోజు రోజుకొక ఫ్లేవర్ ని ట్రై చేస్తుంటాను. పవన్ పెప్సీ అమ్మడం మొదలు పెట్టిన తర్వాత బల్దేవ్ దుకాణానికి ఎవరూ కూడా వెళ్లేవాళ్లు కాదు. నేను కాస్త ఓపిక్గా పనిచేయాలి. పవన్ కొత్త కొత్త పెప్సీలను తయారు చేయడం మొదలుపెట్టాడు. అందుకని గ్రామస్తులందరూ అతని దుకాణానికి వెళ్లడం మొదలుపెట్టారు. కానీ నాకు నమ్మకం ఉంది, వాళ్ళందరూ తిరిగి వస్తారు. బల్దేవ్ తనకి తాను నచ్చ చెప్పుకుంటూ ఉంటాడు. అలా కొన్ని రోజుల పాటు పవన్ దుకాణం దగ్గర పెప్సీ కోసం జనాలు లైన్లు కడతారు. కానీ ఇక్కడ బల్దేవ్ దుకాణం మాత్రం ఖాళీగా ఉండేది. ఊరి సర్పంచ్ బల్దేవ్ దుకాణానికి వెళ్తారు. ఏమైంది బల్దేవ్, నువ్వు దిగులుగా కనిపిస్తున్నావు. నన్ను ఏం చెప్పమంటారు సర్పంచ్ గారు, పవన్ పట్నం నుంచి పెప్సీలు తీసుకొచ్చి అమ్ముతున్నాడు, కస్టమర్లందరూ అక్కడికే వెళ్తున్నారు. ఏం పర్వాలేదు, ఇదంతా కొన్ని రోజులు మాత్రమే. కొత్తగా ఏమైనా వస్తే గ్రామస్తులు దాని వెనకే పరిగెత్తుతారు కదా. నీకు కూడా తెలుసు, ఓపిక్గా ఉండు, అంత సర్దుకుంటుంది. పైగా నాకు నమ్మకం ఉంది, నీ పెప్సీ పట్నం నుంచి తెచ్చిన పెప్సీ కంటే చాలా బాగుంటుంది. నువ్వొక పని చేయి, నాకు 50 పెప్సీలివ్వు. ఇవాళ పట్టణం నుండి నా మనవడు మనవరాలు వస్తున్నారు. అలాగే సర్పంచ్ గారు. బల్దేవ్ సర్పంచ్ కి
50 పెప్సీలను ఇస్తాడు. ఆ తర్వాత సంతోషంగా ఆయన అక్కడి నుంచి వెళ్లిపోతాడు. బల్దేవ్ మాత్రం బాధగానే ఉంటాడు. సర్పంచ్ ఇంటికి వెళ్ళాక తన మనవడికి ఒక పెప్సీ ఇస్తారు. నాన్నా, ఈ పెప్సీలు అంత మంచిది కాదు. వీటిలో కెమికల్స్ కలుపుతూ ఉంటారు. దానివల్ల పిల్లల ఆరోగ్యం పాడవుతుంది. చూడమ్మా, ఈ పెప్సీ మన బల్దేవ్ స్వయంగా తయారు చేస్తుంటాడు. కెమికల్స్ లేకుండా స్వచ్ఛమైన నీటితో. దీన్ని మేమందరం ఎన్నో ఏళ్లుగా తాగుతున్నాం. ఇంతవరకు ఎవరి ఆరోగ్యము పాడవలేదు. అలాగా సర్పంచ్ తన కూతురికి కూడా ఒక పెప్సీ ఇస్తారు. ఆమె రుచి చూసి, భలే నాన్నా, ఇది చాలా బాగుంది. సర్పంచ్ గారి ఇంటికి వెళ్లిన అతిథులు అందరూ కూడా ఆ పెప్సీని తాగుతారు. కొంతసేపట్లోనే పెప్సీ ఖాళీ అయిపోతుంది. నాన్నా, మీరు దీనిని ఎక్కడి నుండి తీసుకొచ్చారు? నేను ఇంకొన్ని తీసుకొస్తాను. బజార్లో నీకు బల్దేవ్ దుకాణం కనిపిస్తుంది. అందులో పెద్ద ఫ్రిడ్జ్ ఉంటుంది. అక్కడి నుండి తెచ్చాను. సరే, నేను వెళ్ళి తెస్తాను. నేహ బజారుకి వెళ్ళాక బల్దేవ్ ఇంకా పవన్ల దుకాణాన్ని చూసి కన్ఫ్యూజ్ అవుతుంది. తనకి అర్థం కాదు అసలు ఏ దుకాణానికి వెళ్ళాలి అని. బహుశా ఏ దుకాణంలో జనం ఎక్కువ ఉన్నారో, నేను అక్కడికి వెళ్ళలేమో. నేహ పవన్ దుకాణానికి వెళ్తుంది. నాకు ఒక 20 పెప్సీలు ఇవ్వండి. పవన్ ఫ్రిడ్జ్ లో నుంచి పెప్సీ ప్యాకెట్ ని తీసి ఇవ్వగానే నేహ దాన్ని వద్దనేస్తుంది. కాదు కాదు, నేను ఇవ్వనడం లేదు. కానీ ఇప్పుడే కదా మీరు 20 పెప్సీలు అడిగారు. కానీ ఈ కెమికల్ పెప్సీలు అడగలేదు. అక్కడే ఉన్న ఒక వ్యక్తి నేహాని అడుగుతాడు. ఏంటమ్మా, ఈ పెప్సీలో ఏం కెమికల్స్ ఉంటాయి? ఈ పెప్సీ పట్నంలో కంపెనీలో తయారవుతుంది. అక్కడ వీటిని తయారు చేయడానికి బోలెడన్ని కెమికల్స్ ని కలుపుతారు. అవి హానికరం, పిల్లల ఆరోగ్యం కూడా పాడవుతుంది. ఒకవేళ అదే నిజమైతే నువ్వు ఇక్కడ పెప్సీ కోసం ఎందుకు వచ్చావు? నేను ఇక్కడ ఆ పెప్సీ కోసం వచ్చాను. ఇదే ఊరిలో తయారు చేసే పెప్సీ కోసం. అర్థమైంది. అయితే మీరు బల్దేవ్ దుకాణంలో పెప్సీ కోసం వచ్చారా? ఆయన దుకాణం ఎదురుగానే ఉంది. నేహ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పట్నం నుంచి వచ్చిన కెమికల్ పెప్సీ గురించి మాట్లాడుకుంటారు. నేహ బల్దేవ్ దుకాణంలో పెప్సీ కొనుక్కుంటుంది. తర్వాత ఇంటికి వెళ్లిపోతుంది. కెమికల్ పెప్సీ గురించి ఊరంతా విస్తరిస్తుంది. తల్లిదండ్రులు అందరూ కూడా తమ పిల్లలని పవన్ దుకాణంలో పెప్సీ కొనుక్కోవద్దని చెప్తారు. ఇవాళ్ళ నుండి పవన్ అంకుల్ దుకాణం నుండి పెప్సీ తీసుకోవద్దు నువ్వు. ఎందుకమ్మా? ఎందుకంటే అందులో బోలెడన్ని కెమికల్స్ ఉంటాయి. నీ ఆరోగ్యం పాడైపోతుంది. తర్వాత నీకు సూది గుచ్చుతారు. వద్దు బాబాయ్, వద్దు. అందరికి బల్దేవ్ నిజాయితీ గురించి తెలుస్తుంది. ఇక మళ్ళీ ఒకసారి బల్దేవ్ పెప్సీ అమ్ముడుపోతుంది. పవన్ దుకాణం నుండి ఎవరూ కూడా పెప్సీ కొనడం లేదు. ఇక అలసిపోయి పవన్ పెప్సీ అమ్మడం మానేస్తాడు. నేహ ఊర్లో అందరినీ అనారోగ్యం పాలు కాకుండా కాపాడింది. మళ్లీ అంతా ముందులా మారిపోయింది.